మిషన్ భగీరథ పథకం ప్రారంభంలోనే కమ్యూనిస్టు పార్టీగా అనేక సూచనలు చేయటంతో పాటు ఆ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మీద ఆరోపణ కూడా చేయటం జరిగింది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి అప్పటికే గ్రామీణ స్థాయిలో మొదటి నుండి కూడా ఒక పైప్ లైన్ వ్యవస్థ అనేది ఉంది. ప్రతి గ్రామంలో నల్లాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీకి సంబంధించి పైప్ లైన్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఉండగా కూడా ఒక సపరేట్ పైప్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చేసి పైపుల కంపెనీతో ఒప్పందం చేసుకొని కేటీఆరు బారాసాకు సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్లకు సంబంధించిన సొంత వ్యక్తులతోనే ఒక పైపుల కంపెనీని ఏర్పాటు చేసి ఆ కంపెనీని లాభాలు చేకూర్చడం కోసం వందల కోట్ల రూపాయలు దాంట్లో సంపాదించుకోవటం కోసం ఆ పైప్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చి దాంట్లో అవినీతికి పాల్పడడం జరిగింది. ఇవాళ విజిలెన్స్ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో విచారణ చేస్తున్నదో ఆ విచారణలో ఇవాళ మిషన్ భగీరథలో జరుగుతున్నటువంటి అవినీతి మొత్తం కూడా ఒకటొకటిగా బయటపడతా ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజిలెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది, విజిలెన్స్ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 7,000 రూపాయల అవినీతి జరిగినట్టుగా ఇవాళ పేపర్లో చూస్తూ ఉన్నాం. 7,000 జరిగిందా లేకుంటే ఇంకా అంతకు మించి జరిగిందనేది ఇవాళ విజిలెన్స్ అధికారులు 7,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఇవాళ ఈనాడు పేపర్లో చూడడం అనేది జరిగింది. అంతకు మించి జరిగిందనేది క్షుణ్ణంగా దాంట్లో పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఆనాడు చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మంత్రులు కానీ బారాసాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాల్సిందిగా మేము కమ్యూనిస్ట్ పార్టీగా అదే రకంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ఇవాళ తెలంగాణకు ఉన్నటువంటి వనరులు కానివ్వండి, హైదరాబాద్కు వస్తున్నటువంటి మరి వనరులు, ఇవాళ ఈ తెలంగాణ 10 జిల్లాలు పాత జిల్లాలకి మరి ఒక ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారు గత పాలకులు. ఇవాళ ఒక్కొక్క స్కీమ్ని తోడుతూ ఉంటే అది పత్రికా సాధనాల్లో వస్తుంటే ప్రతి తెలంగాణ ప్రజలకి, ప్రతి మనిషికి కూడా గుండె బరువెక్కిపోతూ ఉంటుంది. ఇవాళ చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చినటువంటి చూస్తే ఇవాళ పైప్ లైన్ ఇలా మిషన్ భగీరథ గొప్ప మిషన్ భగీరథ అన్నారు. గత ప్రభుత్వంలో పత్రికా సాధనాలకు మీడియా సాధనాలు రాయడానికి భయపడే పరిస్థితి ఉండే కాబట్టి అవన్నీ తొక్కిపెట్టారు. ఇవాళ చూస్తుంటే మిషన్ భగీరథ పైపులు, పాత పైపులకి కొత్త బిల్లులు, రెండోది ఇంత దుర్మార్గం. కానీ ఇవాళ మంత్రివర్గం తీసుకుంది ఏంటంటే గతంలో ఈ కాళేశ్వరం పూర్తిగా ఆర్థిక బడ్జెట్ని తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ అంతా కూడా అప్పులు కట్టడం, ఉన్న బడ్జెట్ని అక్కడ కేటాయించడం, ఉద్యోగాలకి జీతాలు ఇవ్వకపోవడం కానివ్వండి నెల నెల, అదేవిధంగా అనేక రంగాల మీద విపరీతమైన ఆర్థిక భారం, విద్యుత్తు దాని మీద కూడా ఇవాళ అప్పులు అప్పు చేసి పప్పు కూడి తిన్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గతంలో మరి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. సరే ఉన్నటువంటి గౌరవ హైకోర్టు మరి న్యాయమూర్తుల యొక్క కొరత ఉంది అని చెప్పి చెప్పడం మూలంగా ఇవాళ ఇద్దరు న్యాయమూర్తుల్ని, ఒకరిని మరి కాళేశ్వరం మీద, మరి మరొకరిని నరసింహారెడ్డి గారిని, పిసి జోషి గారినేమో కాళేశ్వరం మీద, నరసింహారెడ్డి గారినేమో మరి ఈ విద్యుత్తు కొనుగోళ్ల మీద, ఈ రెండింటి మీద మరి విచారణ చేసి 100 రోజులలో అంటే 3 నెలల్లో ఈ విచారణ పూర్తి చేయాలని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయించింది. ఇది మంచి పరిణామము. భవిష్యత్తులో ఇట్లాంటి వాతావరణము, ఇట్లాంటి అక్రమాలు చేయకుండా ఒకవేళ నిజంగా దోషులు తేలితే ఖచ్చితంగా శిక్షలు పడాలి, లేకపోతే ఇవాళ మనం చూస్తూ ఉంటాం దేశంలో అంత అంబక్కగా ఉంటుంది. ఎన్నికల కోసము, రాజకీయ లబ్ధి కోసము ప్రత్యర్థుల్ని ఒకరిని ఒకరు అనుకుంటారు, తర్వాత ప్రజలు మర్చిపోతారు అంతా. అట్లా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక విస్మరిస్తే మాత్రం మళ్ళీ ఎన్నికల లేదా రేపు రాబోయేదిలో బుద్ధి చెప్తారు కాబట్టి ప్రభుత్వం అట్లా చేయదని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇలాంటి దోపిడి మీద రేపు ఈ పాలకులు కూడా భవిష్యత్తులో మరో పాలకులు వస్తారు కాబట్టి ఇట్లాంటి అవినీతి, ప్రజల సొమ్ము, ఎన్ని వేల కోట్లు ఈ ప్రజల సొమ్మును నాశనం చేశారు కాబట్టి అది పాలకులైనా లేదా అధికారులైనా ఎక్కడ జరిగిందో ఇది మొత్తం బయటకు తీసి వీళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉండాలి, వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా శిక్షలు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాల్కొండ ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి మంత్రి, మిషన్ భగీరథ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్నారు.
ఇవాళ మొత్తం ఇవాళ నిజామాబాద్లో ఉన్నటువంటి చూస్తూ ఉంటే మొత్తం పైప్స్ అన్నీ ఎక్కడికక్కడ మరి బరస్ట్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కథనాలు చూస్తుంటే పాత పైపులకి కొత్త బిల్లులు పెట్టి తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా విచారణ జరపాలి. వీళ్ళకి సంబంధించినటువంటి 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చే నాటికి వీళ్ళ బతుకులేంటి, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ ఆస్తులేంటి అనేది కూడా ఇవాళ తెలంగాణ ప్రజల మీద ముందు నిలబెట్టాలి. వీళ్ళని దోషులుగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాల వీళ్ళని దోషులుగా నిలబెట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి.